వైసీపీలో కోవర్టుల కలకలం. ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు రాజకీయాలు రోజురోజుకి వేడెక్కిపోతున్నాయి. ఈ నేపథ్యంలో కొంతమంది ముఖ్య నేతలు అధికార పార్టీలోకి, ప్రతిపక్ష పార్టీల్లోకి జంప్ అవుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ మధ్య వైసీపీలో కోవర్టులు కలకలం మొదలైంది. అధికార పార్టీ వ్యూహాలతోనే ఇది జరుగుతుందని వైసీపీ నేతలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అధికార పార్టీ ఇప్పటి వరకు ప్రజాకర్షణ లేని పథకాలు తీసుకొస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వైసీపీ ప్రజల్లో తమ పట్ల నమ్మకాన్ని పెంచుకునేందుకు, ప్రజాకర్షణ పథకాలు తీసుకొచ్చేందుకు చర్చలు కొనసాగిస్తోంది. ఇందుకు సంబంధించిన కొన్ని పథకాలు కూడా పార్టీ నేతలతో చర్చించారు వైసీపీ అధినేత వైఎస్ జగన్. ఈ నేపథ్యంలో బీసీ గర్జన ఏర్పాటు చేసి బీసీ నాయకులను తమ వైపు తిప్పుకోవాలని ప్రయత్నించింది. ఇందుకు ఫిబ్రవరిలో అంకురార్పణ చేయాలని యోచిస్తున్నారు వైసీపీ నేతలు. కానీ అంతలోనే ఈ న్యూస్ కాస్త అధికార పార్టీ చెవిలో పడడంతో ముందుగానే తీరుకున్న చంద్రబాబు ఈ మధ్య రాజమండ్రిలో జయహో బీసీ పబ్లిక్ మీటింగ్ ఏర్పాటు చేసి బీసీలకు వరాల జల్లు కురిపించారు. దాంతో తాము ముందే అనుకున్న కార్యక్రమం వివరాలు అధికార పార్టీకి కోవర్ట్ల ద్వారానే తెలిసి ఉంటుందని వైసీపీ నేతలు గమనించినట్లు తెలుస్తోంది. బీసీ గర్జన కార్యక్రమం ఏర్పాటు చేయాలని రహస్య సమావేశం ఏర్పాటు చేసిన ఈ విషయం బయటకు ఎలా పొక్కిందో అన్న విషయంపై ఆరా తీస్తున్నారు. త్వరలో ప్రజల్లోకి వెళ్ళి తాము సూచించిన పథకాలు కాపీ కొడుతున్నారన్న విషయాన్ని అందరికీ అర్థమయ్యే రీతిలో వివరించాలని వైసీపీ నేతలు ఓ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఏది ఏమైనా వైసీపీలో కోవర్ట్ల కలకలం ఇప్పుడు సంచలనంగా మారబోతుందన్నది నిజం.